నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో గెలవాల్సిన తనకు లోక్సభ సీట్ ఇచ్చి బలిపశువు చేశారని ఆ లీడర్ తెగ ఫీల్ అయిపోతున్నారా తన బాబాయ్ కోసం చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయనే న్యాయం చేయాలని కుటుంబం తరపున ఒత్తిడి చేస్తున్నారా అబ్బాయి త్యాగానికి బాబాయ్ ఎలా విలువ కట్టబోతున్నారు తెరమీదకొస్తున్న డిమాండ్స్ ఏంటి అసలు బాబాయ్ వాచ్ పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడి ఇక ఆల్ సెట్ మనం విజయతీరాలకు చేరబోతున్నామని నమ్మకం కలిగిన దశలో అబ్బాయికి బాబాయ్ అడ్డం పడ్డారు సీటు నాకు తెర మీదకొచ్చారు టీడీపీ బీజేపీ జట్టు కట్టాక పొత్తులో భాగంగా జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ ను వచ్చింది తెలుగుదేశం పార్టీ దీంతో అబ్బాయి రెడ్డి బాబాయ్ ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తినా తర్వాత సెట్ అయ్యాయి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ని వదులుకున్న భూపేష్ కు కడప ఎంపీ సీట్ ఇచ్చింది టీడీపీ తీరా ఇప్పుడు ఫలితాల్లో జమ్మలమడుగులో బాబాయి గెలిచాడు గానీ కడపలో అబ్బాయి ఓడిపోయారు దీంతో కుటుంబంలో ముందు మాట్లాడుకున్న ప్రకారం భూపేష్ రెడ్డికి బాబాయ్ ఎలా న్యాయం చేస్తారన్న చర్చ లోకల్ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది కడప ఎంపీ సీట్లో రెడ్డి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి చెమటలు పట్టించారన్నది లోకల్ టాక్ అయితే ఆయన జోరుకు కాంగ్రెస్ పార్టీ గండి కొట్టిందన్న అంచనాలు పెరుగుతున్నాయి రాష్ట్రమంతటా టీడీపీ కూటమి సునామీ సృష్టిస్తే కడప ఎంపీ సీట్లో ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్లు కూడా ఓ కారణం అన్నది స్థానిక పరిశీలకుల మాట లేదంటే భూపేష్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఇంకా షేక్ చేసి ఉండేవారన్న మాటలు వినిపిస్తున్నాయి అవినాష్ కు అరవై తొమ్మిది వేల యాభై ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది ఎంపీ నియోజకవర్గానికి ఇది ఏమంత పెద్ద విషయం కాదని కాంగ్రెస్ రేస్లో లేకుంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమన్న చర్చ కడప టీడీపీలో జరుగుతోందట పులివెందుల బద్వేల్ సెగ్మెంట్స్లో మాత్రమే వైసీపీకి మెజారిటీ వచ్చింది మిగిలిన ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ కడప కమలాపురం మైదుకూరు ప్రొద్దుటూరు మడుగులో వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి కానీ పులివెందుల బద్వేల్ మెజారిటీలు దాన్ని బ్యాలెన్స్ చేసి అవినాష్ విజయానికి దోహదపడ్డాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన షర్మిలకు లక్షా ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనభై వచ్చాయి ఇలా ఓట్లు చీలడం వల్లే టీడీపీకి నష్టం జరిగిందని అంటున్నారు ఇలాంటి విశ్లేషణలు వాదనల సంగతి ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పుడు అబ్బాయికి బాబాయ్ ఎలా న్యాయం చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ భాగస్వామి కావడం ఆదినారాయణరెడ్డికి టీడీపీ ముఖ్యులతో మంచి పరిచయాలు ఉండడంతో అబ్బాయి కోసం అన్ని అస్త్రాలను వాడతారా లేక తీసి గట్టున పెడతారా అని ఆసక్తిగా చూస్తున్న ఈ సెగ్మెంట్లోని రాజకీయ వర్గాలు రెడ్డికి కేబినెట్ హోదా ఉండేలా చూడాలని కడప జిల్లా టీడీపీ బాధ్యతలతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నట్టు తెలిసింది దీంతో జమ్మలమడుగు టీడీపీ బీజేపీ అలాగే బాబాయ్ అబ్బాయి రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి